ನಾಳೆ ಮನಕ್ಕೆ ದೇವರು ಇಚ್ಛಿನ ನೂತನ ದಿನವಾಗಿದೆ ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಿ ಅಂತ ನಾನು ತಿಳಿಯುತ್ತೇನೆ ಅಂದರೂ ಸಂತೋಷವಾಗಿ ಉನ್ನಾರನ್ನು ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೀರಿ ಅಂತ ನಾನು ತಿಳಿಯುತ್ತೇನೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಆರೋಗ್ಯಂಗ ಉನ್ನಾರನ್ನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಏಕೆಂದರೆ ಈ ಕಾಲದಲ್ಲಿ ಅನೇಕರು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಬಿಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂದುಕನಗ ಈ ಕಾಲವನ್ನು ಅನೇಕರು ಅನಾರೋಗ್ಯ ಪಾಲಾಗುತ್ತಿದ್ದಾರೆ ಅನೇಕರು ಸಂತೋಷ ಬಿಡದೆ ಹೋಗುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅನೇಕರು ಸಂತೋಷವನ್ನೇ ಕೋರ್ಪೋತಿದ್ದಾರೆ ಅನೇಕರು ರೋಗದಲ್ಲಿಯೂ ಇಲ್ಲದ್ರೆ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಹೋಗುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅನೇಕರು ರೋಗಮಲಗೊಂಡನು ಸಮಸ್ಯೆಗಳಗೊಂಡನು ಇರ್ತಿದ್ದಾರೆ ಆದರೆ ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆಯ ದಿನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರವನ್ನು ಹೇಳಬೇಕು ಅಯ್ಯೋ ಮನಕ್ಕೆ ದೇವರು ಮಂಚಿ ದಿನ ಇಚ್ಚಿನಂತಕ್ಕೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸಿ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ ಎಂತಮನೆ ಆನಂದದಿಂದ ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋಣ ಹಲ್ಲೆಲೂಯಾ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಿದ ಹಲ್ಲೆಲೂಯಾ ಜನ ಮರಣವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ ಎಂತೋ ಮಂದಿ ಮರಣಾನ್ನಿ ಎಷ್ಟೋ ಜನ ರೋಗದಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಎಂತೋ ಮಂದಿ ರೋಗಲೆಯಿದ್ದಾರೆ ಆದರೆ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಕೊಟ್ಟ ಭಾಗ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಹೇಳುವಾಗಿರಬೇಕು ಅಯ್ಯೋ ದೇವರು ಮನಕ್ಕೆ ಇಚ್ಚಿನ ಭಾಗ್ಯಂ ಕೊರಕು ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಲಿಸಾಲಿ ಇವತ್ತು ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಕೇಳುವವರಾಗಿರೋಣ ಈನಾಡು ನಾವು ದೇವರ ಮಾತು ವಿನಯವಾರುಂಡ ಇವತ್ತು ನಾ ಅಂಶವೇನೆಂದರೆ ಕರ್ತನ ವಾಕ್ಯವು ಈನಾಡು ಮನ ಅಂಶವು ದೇವುನಿ ವಾಕ್ಯವು ದೇವರ ವಾಕ್ಯ ಬಗ್ಗೆ ನಾವು ತಿಳಿಯೋಣ ಇವತ್ತು ದೇವುನಿ ವಾಕ್ಯ ಕುರಿತು ಮನ ತಿಳಿಸ್ಕೊಂಡ ದೇವರ ವಾಕ್ಯವು ಎಂತದ್ದು ದೇವುನಿ ವಾಕ್ಯ ಎಂತವಂತಿದೆ ಕರ್ತನ ಸಂದೇಶವು ಎಂತದ್ದು లేక దేవుని సందేశం ఎలాంటిది ఆయన క్రియలు ఎంతదు ఆయన క్రియలు ఎలాంటివి నాకు తెలుసుకోవాలి మనం తెలుసుకుందాం ఆ వాక్యంద నా ఓదోన రండి మన వాక్యంలో చూసుకుందాం కీర్తనలు 33 4వ వచనే కీర్తన గ్రంథము 33 అధ్యాయం 4వ వచనం కర్తన వాక్యము యథార్థవాదదు ఆతన కెలసలెల్లవు సత్యదల్లి మాడల్పట్టివే యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది నోడి దేవుని వాక్యము ఏడువుదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆతన వాక్యము యథార్థవాదద్దు ఆయన వాక్యము యథార్థమైనది చనా కేతేదిరలా బాగా వింటున్నారా యథార్థవాద వాక్యము దేవర వాక్యము యథార్థమైన మాట దేవుని వాక్యము ఇవత్తు నమ దేవర బాయింద వంద ప్రతియొదు మాతు యథార్థవాదద్దు ఈనాడు మనం గమనించవచ్చు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అనేకమైన వ్యర్థమైన మాటలు వస్తుంటాయి ఆలోచనలు వస్తుంటాయి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థవాదద్దు యెహోవా వాక్యము యథార్థమైనది యథార్థం అంటే ఏను యథార్థం అంటే ఏమిటి దేవుడు హేడితను నడిచిసువుదు దేవుడు చెప్పినది నడిపించుతమే అతను హౌదు అని హేడిదరే హౌదే ఆయన అవును అంటే అవును ఇల్ల అని హేడిదరే ఇల్ల కాదు అంటే కాదు అది యథార్థవాద మాతు అది యథార్థమైన మాట దేవుల మాతు జనరికోస్క్రం మార్పడిసువుదిల్ల దేవుని మాట ప్రజల కొరకు మార్పు చెందడు అతని మాతు ఎల్లరికు ఒందేదే ఆయన ప్రతి ఒక్కరికి ఒకే మాట ఇచ్చేవాడు అమెరికాకు పోదురు అదే మాట అమెరికాకి వెళ్ళిన అదే మాట ఆఫ్రికాకు పోదురు అదే మాట ఆఫ్రికాకి వెళ్ళిన అదే మాట ఇంగ్లాండ్ పోదురు అదే మాట ఇంగ్లాండ్ కి వెళ్ళిన అదే మాట జింబాబే పోదురు అదే మాట సింగపూర్ కి వెళ్ళిన అదే మాట ఇండియాకి పోదురు అదే మాట భారతదేశానికి వచ్చినప్పుడు అదే మాట మాతు మారుదిల్ల మాట మార్పు ఉండదు ఇవత్తు నీవు నాకు జనర మేడే మాతున్నావు మార్పడిస్తే ఈనాడు మనం ప్రజల మధ్య మాటలు మారుస్తూ ఉంటాం ఒకరి చెంది ఒకరి రీతిగా మాట్లాడితే ఒకరితో ఒక విధంగా మాట్లాడతాం ఇంకొకరి చెంది ఇంకో రీతిగా మాట్లాడితే ఇంకొకరితో ఇంకొక విధంగా మాట్లాడతాం మందిరానికి బందాక పరిశుద్ధమైన మాటలను మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంటాం ఆచే ఓదాక ఎలా కెట్ట మాటలు పెరుగుతాయి బయటికి వెళ్ళగానే అశుద్ధకరమైన మాటలు మాట్లాడతాం నాకు క్రైస్తవుల మధ్యదల్లి పరిశుద్ధవాద ఒళ్ళే మాటలు మాత్రం ఇష్టపడుతుంటే మనము క్రైస్తవుల మధ్య మంచి మాటలు మాట్లాడుతుంటాం లోకకి ఓదాలి ఎలా కెట్టి మాటలు మాట్లాడుతుంటే లోకానికి వెళ్ళినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం యథార్థవాద మాటలు అల్ల అవి యథార్థమైన మాటలు కాదు దేవుడు నీతిమంతులకు దేవుడు నీతిమంతులకు పాపాత్మకులు పాపులకు ఎల్ల ఒందే మాటలు కొట్టిద్దానే అందరికి ఒకే మాట ఇచ్చిన మాటకు ఎల్ల ఒందే ఉంది ఆయన మాట ఒక్కటే ఉన్నది మారు మనసులో ఉంది మారు మనసు పొంది హృదయాలను మార్పడించుకోండి హృదయాలను మార్చుకోండి దేవుడి కడిగి తిరిగి దేవుడి వైపు తిరగండి ఎస్టే కెట్టవరాదు సరే నువ్వు ఎంత చెడ్డవాడమైనా సరే దేవుడు నిన్ను అంగీకరించి పరిశుద్ధనాగి మాడుతానే దేవుడు నిన్ను అంగీకరించి పరిశుద్ధంగా చేస్తున్నాడు దేవుల మాట ఇదే
ಇದು ದೇವರ ಮಾತೆಯನ್ನು ಆತನು ಆತನ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ಮಾತನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಆಯನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದೇ ಮಾತು ಇಚ್ಚುತ್ತಾನೆ ರಾಜರಿಗೂ ಒಂದೇ ಮಾತು ರಾಜರಿಗೂ ಒಂದೇ ಮಾತು ಸಾಮಾನ್ಯವಾದ ಮನುಷ್ಯರಿಗೂ ಒಂದೇ ಮಾತು ಸಾಮಾನ್ಯಮೈನ ಪ್ರಜೆಗಳಿಗೂ ಒಂದೇ ಮಾತ ರಾಜರಿಗೂ ಹೇಳ್ತಾನೆ ದೇವರು ರಾಜರಿಗೂ ಚೆಬುತ್ತಾನೆ ದೇವರು ದೇವರ ಮಾರ್ಪಡಿಸಿಕೊಳ್ಳಿ ಈ ಹೃದಯವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೊಳ್ಳಿ ನೀವು ನಾನು ಕೂಡ ಅದೇ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೀನಿ ಇಲ್ಲಾಡು ನೀಕು ನಾಕು ಕೂಡ ಅದೇ ಮಾತು ಚೆಬುತ್ತಾನೆ ಮಾರ್ಪನೆ ಮನಸ್ಸನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೋ ನೀ ಮನಸ್ಸು ಮಾರ್ಪಡಿಸಿಕೊಮ್ಮನಿ ಇವತ್ತು ನಾವೇನು ಮಾಡ್ತೇವೆ ಇಪ್ಪುಡು ಮನಂ ಏನು ಚೇಸ್ತುನ್ನಾ ಅಧಿಕಾರಿಗಳ ಬಳಿಗೆ ಹೋದಾಗ ಅಧಿಕಾರವನ್ನ ದಗ್ಗರಿಗೆ ಕೇಳಿನಪ್ಪುಡು ನಾವು ಅವರತ್ರ ಈ ಸಂದೇಶವನ್ನು ಹೇಳಲಾಡು మనం వారితో ఈ మాట చెప్పము బౌని మన దేవుని మార్పడిసికొలి అని మనం హేళలం ఈ హృదయాన్ని మార్చుకోమని మనం చెప్పం యాకే ఎందుకని నాకు భయ మనకు భయం ఎల్లి అధికారులు మనం పొందుతారో ఎలా అధికారులు మనపై పడతారోనని ఎల్లి అధికారులు మనం ఆచితోదాతారో ఎక్కడ మన అధికారులు మనల్ని త్రోసి వేస్తారో అందుకే మన మాట సరిగాకిరుగుదిల్ల అందుకనే మన మాట సరిగా ఉండదు రచనకి కేడోన బాగా గమనిద్దాం అనేక బారిగలు యారారు మొదలనే బారి వాక్యాన్ని హేడువాగ అనేకులు మొదటిసారిగా వాక్య పరిచయం చేసేటప్పుడు ఇలాదిద్రే మొదలనేసారి ఆడను ఆడువాగ లేకపోతే మొదటిసారిగా పాట పాడేటప్పుడు అవరు యారారు చనాకిన్నా చనా గుద్దిరోడి తర్వాత నోడతారు ఫస్ట్ ఎవరైతే బాగా తెలిసిన వారు ఉన్నారో వారి వైపు చూస్తుంటారు అవును అవును గుద్దిద్రే అవును చనాకి ఏంటర్త గుద్దిద్రే ఇవి భయపడుతుంది వారికి బాగా తెలుసునని వీరికి తెలిసినప్పుడు వీరిలో భయం పుడుతుంది యాకే ఎందుకని అవరు ఏదైనా తప్పను కనిపెడతారో అంటు ఎక్కడ నా తప్పు వారు కనుక్కుంటారోనని భయం చెన్నాకి కేడి బాగా గమనించండి ఇంత మనుషులన్న మన తప్పు కనిపెడదు ఈనాడు మన మనసులో మనం తప్పు చూస్తుంటారు అదే దేవుడు నమ్మను ఏగే నోడతాడు అది ప్రాముఖ్యవాదదు అయితే దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడో అదే ప్రాముఖ్యవాదం అదే దేవుడు తప్పును కనిపెడతారు ఒకవేళ మనలో దేవుడు తప్పు చూసినట్లయితే నా సరి మాడికొడ మనం సరి చేసుకోవాలి అందుకే వాక్యం ఎడలేదు అందుకే వాక్యం చెబుతుంది కర్తన వాక్యము యథార్థవాదద్దు యెహో వాక్యము యథార్థమైనది ఆతను నిన్నే ఇవ్వదు ఇదెందుకూ ఒకే రీతిగా నిలువ దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నాడు ఆతను మాట మార్పడిసపడలేదు ఆయన మాట మార్చేవాడు కాదు ఆది కాండదిందలు దేవుడు ఒకే రీతిగా ఇద్దాని ఆది కాండమును మొదలుకొని ఒకే రీతిగా ఉన్నాడు ఇవాడు అదే రీతిగా ఇద్దాని దేవుడు ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నాడు ఆతను మనసు మార్చి ఆయన మనసు మార్పు చెందాక్యము బదలాయిస్తాడు ఆయన వాక్యం కూడా మార్పు లేదు నీవు ఆది కాండ ప్రకటన గదవు ఓదిదరే ఆది కాండ మొదలుకొని ప్రకటన గదవు చదివితే దేవర మాట యథార్థవాదని నేను నడుస్తాను దేవుని మాట యథార్థమైనదని మనం దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం కొట్టాడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఎల్లవరూ నెరవేర్చిదను ఆ వాగ్దానము సమస్తము నెరవేర్చాడు ఇందు నెరవేర్చుతనే దాని ఇంకా నెరవేర్చుతూనే ఉన్నాడు చరాకి కేడి బాగా వినండి అదే దేవుడు నిన్ను వాగ్దానం కొట్టిద్దానే ఆ దేవుడే నీకు కూడా వాగ్దానం అదే దేవుడు నిన్ను వాగ్దానం కొట్టిద్దానే ఆ దేవుడే నీకు కూడా వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేరుస్తానే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా దుఃఖపడబేడి దుఃఖించకండి సంకటదిత ఓగబేడి మరి సమస్యలు కూడా వెళ్ళకండి దేవుడు హేతదనే దేవుడు చెబుతున్నాడు నాకు వాగ్దానమును కొట్టరే నేను వాగ్దానం ఇచ్చినట్లు అది నెరవేరుస్తానే నేను దానిని నెరవేర్చేవాడు అది నీకు కష్టవాగిరబోదు అది నీకు కష్టకరంగా ఉండవచ్చు నీకు అసాధ్యవాగిరబోదు నీకు అసాధ్యమైనది ఉండవచ్చు అది దేవుడికి అసాధ్యవాదద్దు వల్ల అయితే దేవుడికి అది అసాధ్యం కాదు హల్లెలూయా హల్లెలూయా దేవుడు నీకు కొట్ట వాగ్దానం ఖచ్చితవాగి నెరవేరుస్తానే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు యాకంద్రె ఆతన వాక్యము యథార్థవాదద్దు ఎందుకనగా ఆయన వాక్యము యథార్థమైనది నీకు జనవరి ఫస్ట్ రోజు వాగ్దానం వచ్చిరబోదు జనవరి మొదటి తేదీ నీకు వాగ్దానం వచ్చి ఉంటుంది ఈ తింగి రోజు వాగ్దానం వచ్చిరబోదు ఈ నెల కూడా ఒక వాగ్దానం వచ్చి ఉంటుంది నిన్నేను వాగ్దానం వచ్చిరబోదు నిన్న కూడా ఒక వాగ్దానం వచ్చి ఉండొచ్చు ఈ రోజు వాగ్దానం వరబోదు ఈనాడు కూడా వాగ్దానం రావచ్చు అది ఎల్లవరికి నెరవేరుస్తానే కానీ వాటన్నిటిని కూడా నెరవేర్చే దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఎక్కడ వాక్యం హేడవదు ఎందుకనగా వాక్యం చెబుతుంది భూమి ఆకాశం గతిస్తూ హోగబోదు అది అతన మాట మాత్ర గతిస్తూ హోగుదిల్ల అని పెట్టు భూమి ఆకాశం గతించవచ్చును అయితే నా మాట గతించని వాక్యం చెబుతుంది ఎక్కడ అతన వాక్యం యథార్థవాదద్దు ఎందుకనగా ఆయన వాక్యము యథార్థమైనది అంత యథార్థవాద మాత్రం కేడవలాగిన అలాంటి యథార్థమైన వాక్యం మనం వినేవారుగా ఉందా అంత యథార్థవాద మాటను ఓదువరాగిరోనా అలాంటి యథార్థమైన వాక్యాన్ని చదివేవారుగా ఉందా అంత యథార్థవాద వాక్యాన్ని నాకు నడిగే ఇష్టపడవేకు అలాంటి వా యథార్థమైన వాక్యం వైపు నడిచేవారుగా ఉండాలి అదే ఇవతి యార్ మాట నాకు కేడుతేవే అయితే ఈనాడు మనం ఎవరి మాట వింటున్నాం యార్ మాట నాకు నమ్ముతేవే ఎవరి మాట నమ్ముతున్నాం యథార్థ బిల్ల
ಇಲ್ಲದೆ ಇರುವ ಮನುಷ್ಯರು ಮಾತ್ರ ಕೇಳಲು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯದಾರ್ಥಮು ಲೇನಿ ಮನುಷ್ಯರು ಮಾತ ವಿರಟಾಣಿಕೆ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. ಎಂತ ಯದಾರ್ಥವಿಲ್ಲದೆ ಇರುವ ಮಾತನ್ನು ಕೇಳಲು ಇಷ್ಟಪಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఏలాంటి యథార్థ లేని మాటలు వినడానికే ఇష్టపడుతున్నా గమనించాలి. దేవుడు మాట్లాడుతారని దేవుడు మాట్లాడతారని చెబుతుంటే మనుషులు మాత్రం మనం అంటాము ఉత్తు ప్రభువ మేము మనుషుల మాటే వింటామంటున్నా. ఎందుకని అభ్యాసం పట్టింది మనకు అది అభ్యాసముగా మార్చుకున్నా. యథార్థ విల్లదే మాటలను కేళి కేళి అభ్యాసం యథార్థత లేని మాటలు విని విని అభ్యాసం చేసుకున్నాను. చెబుతుంది ఒక్కరు నీతి మంత్రులు ఇల్ల ఒక్కరు కూడా నీతి మంత్రులు లేరు. అదేను అంటే ఏమిటి? అవరు మాత్రం తీర్చి పెడతారు. వారు మాట మార్చేవారు. మనుషుల మాట ఏగిది నోడను. ఈనాడు మన మనుషుల మాట ఎలా ఉందో చూద్దాం. పిక్చర్ ఆకిది నోడియండి. ఒక చిత్రాన్ని చూపించగలడు. మనుషుల మాటలు సుళ్ళు ఇరుగుదు. మనుషుల మాటలో అసత్యం ఉన్నది. వేషధారణ ఇరుగుదు. వేషధారణ ఉన్నది. మోస ఇరుగుదు. మోసం కూడా ఉన్నది. బాగా వింటున్నారా? మనుషుల మాటల్లి మనుషుల మాటలో సుళ్ళు ఇరుగుదు. అసత్యం ఉంది. వేషధారణ ఇరుగుదు. వేషధారణ ఉన్నది. మోస ఇరుగుదు. మోసం కూడా ఉన్నది. మాటలు కేవలం ఇష్టపడుతే అష్టే వరకు ఇలాంటి మాటలు వినడానికి ఇష్టపడతామే తప్ప యథార్థవద మాటలు కేవలం ఇష్టపడతాయి. యథార్థమైన మాటలు వినడానికి ఇష్టపడము. పన్నెండు వాక్యము మొదల రండి ఇంకొక వాక్యం చూసుకుందాం. అధ్యాయ వచ్చిన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. బాయలకి హోగి ఒట్టెయల్లి సేరుదెల్లవం బహి భూమికి ಹೋಗುವುದೆಂದು ನೀವು ಇನ್ನು ಗ್ರಹಿಸಲಿಲ್ಲವೇ? 18ನೇ ವಚನ. ಆದರೆ ಬಾಯೊಳಗಿನ ಹೊರಗೆ ಹೊರಡುವುದಂತಗಳು ಹೃದಯಗಳಿಂದ ಬಂದು ಮನುಷ್ಯನ ಕೊಳೆ ಮಾಡುತ್ತವೆ. ಯಾಕಂದ್ರೆ ಹೃದಯಗಳಿಂದ ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಗಳು, ಕೊಳೆಗಳು, ಆದರಗಳು, ಜಾತ್ವಗಳು, ಕಳತನಗಳು, ಸುಳ್ಳ ಸಾಕ್ಷಿ, ದೇವದೂಷಣೆ ಹೊರಗೆ ಬರುತ್ತವೆ. నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి ఏ వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. గాని ఎల్లవూ కూడా మన నోటి కూడా వచ్చేది ప్రతిదీ నా హృదయం పడుతుంది. మన హృదయం నుండి వస్తుంది. బాగా వింటున్నారా? నమ్మ బాయింద బరువు ప్రతియొందు మాత్రు నోటి నుండి వచ్చే ప్రతి మాట అది హృదయదింద పడుతుంది. మన హృదయం నుండి వస్తుంది. ఇవన్న హృదయం హేగిదంతే మన హృదయం ఎలా ఉన్నది ఇప్పుడు? చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు నోడి నమ్మ చెడ్డ ఆలోచనలు జీవిస్తుంటా ఇద్దేవే. చెడ్డ ఆలోచనల వైపు మనం జీవిస్తున్నాం. దేవుని కెట్ట ఆలోచనలు ఇల్ల. దేవునిలో చెడ్డ ఆలోచనలు లేవు. అతని ఇరుదల ఒళ్ళే ఆలోచనలు. ఆయనలో ఉన్నవన్నీ మంచి ఆలోచనలు. అతను మాడిన ప్రతియొందు తీర్మానము సత్యవాదతు. ఆయన చేసిన ప్రతి ఒక్క తీర్మానము సత్యమైనది. అతను మాడిన ప్రతియొందు వాగ్దానము సత్యవాదతు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము సత్యమైనది. ఉదాహరణ దయచేసి చెప్తాడు. ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯವಾದ ವಿಶ್ವಾಸಿಗೆ, ಸಾಮಾನ್ಯಮೈನ ವಿಶ್ವಾಸಿ ದೇವರಿಗೆ ದೇವರು ಮಾತನಾಡಿ ಹೇಳಿದಂತೆ, ದೇವರು ಮಾತನಾಡಿ ಅತನಿಗೆ ಚೆಬುತ್ತಾನೆ, ಓ ವಿಶ್ವಾಸಿ ನಿನ್ನನ್ನು ಒಂದು ದೊಡ್ಡ ಬೋಧಕನಾಗಿ ನಿನ್ನನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಓ ವಿಶ್ವಾಸುಡ ನಿನ್ನ ಪೆದ್ದ ಬೋಧಕನಾಗಿ చేస్తాను. ನಿನ್ನ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಯಾಗಿ ನಾನು ಮಾಡುತ್ತೇನೆ. ಪೆದ್ದ ಪ್ರವಕ್ತಗಾ ನಿನ್ನ ಮಾಡ್ತೀನಿ. ನೀನು ಅದ್ಭುತಗಳ ಮೇಲೆ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ತೀಯ. ನೀವು ಅದ್ಭುತಗಳಪೈ ಅದ್ಭುತಗಳು చేస్తావు. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ರೋಗಗಳು ಹೊರಟು ಹೋಗುತ್ತದೆ. ನೀ ಪ್ರಾರ್ಥನೆ ವಿನಗ ರೋಗಗಳನ್ನು ತೊಲಗಿಪೋತಾ. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ದೆವ್ವಗಳು ಓಡಿ ಹೋಗುತ್ತವೆ. ನೀ ಪ್ರಾರ್ಥನೆಲೋನೇ ದೇಹಗಳು ಪಾರಿಪೋತಾ. ಬೇರೆ ನಂಬು ಸಾಕು ಅಂತ ಹೇಳಿದನಂತೆ. ನೀವು ನಂಬುವುದು ಮಾತ್ರವೇ ಸಾಲು. ಆತನು ಹೇಳಿದಂತೆ ಅಪ್ಪುಡ ಆತನು ಚೆಬುತ್ತಾನೆ. ಓ ದೇವರೇ ನನ್ನ ವಾಕ್ಯವೇ ಓದಕ್ಕೆ ಬರಲ್ಲ ಸರಿ. ಓ ಪ್ರಭು ನೀನು ವಾಕ್ಯವೇ ಚದಲ್ದಾನಿಕ ರಾದು ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕ್ಕೆ ಬರಲ್ಲ. ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ರಾದು. ಇದೇಗೆ ಸಾಧ್ಯವಾಗುವುದು? ಇದೆಲ್ಲ ಸಾಧ್ಯಮೋ? ದೇವರು ಹೇಳಿದಂತೆ ದೇವರು ಚೆಬುತ್ತಾನೆ. ಬೇರೆ ನನ್ನ ನಂಬು ಸಾಕು.
ನೀವು ನನ್ನ ನಂಬಿದ್ರೆ ಚಾಲು, ನಾನು ನಿನ್ನ ಮೂಲಕ ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೇನೆ, ನೀನು ನೀ ದ್ವಾರಾ ಅನೇಕ ಅದ್ಭುತಗಳನ್ನು ಚೇಯಗಳನ್ನು. ಆತನ ಅನೇಕ ದಿವಸಗಳು ಅವಿಶ್ವಾಸದ ಜೀವಿಸಿದಂತೆ, ಆಯನ ಅನೇಕ ದಿನಾಲು ಅವಿಶ್ವಾಸಗಾನೇ ಜೀವಿಸಿದ್ದಲ್ಲಿ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹೇಗೆ ಆಗುತ್ತದೆ? ಆಯ್ನ ಅನ್ಕೊಂಡು ನಾ ಚೇತ ಇದು ಎಲ್ಲ ಜರುಗುತ್ತದೆ, ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹೇಗೆ ದೆವ್ವಗಳನ್ನು ಓಡಿಸುತ್ತೇನೆ, ನಾ ಚೇತಕೊಂಡ ಎಲ್ಲ ದೇಹಗಳನ್ನು ಪಾರದೋಲ್ಗಳು, ನಾನು ಎಲ್ಲದರಕ್ಕೂ ಭಯಪಡುತ್ತೇನೆ, ನೀನು ಅನ್ನಿಟ್ಟಿಗೆ ಭಯಪಡತಾನೆ, ಎಲ್ಲದಕ್ಕೂ ನಾನು ಓಡಿ ಹೋಗುತ್ತೇನೆ, ಪ್ರತಿ ದಾನಕ್ಕೆ ನೀನು ಪಾರಿಪೋತಾನೆ, ನಾನು ಹೇಗೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವು? ನೀನು ಎಲ್ಲ ಚೇಯಗಳನ್ನು ಅವಿಶ್ವಾಸದಿಂದ ಇದ್ದನಂತೆ, ಅವಿಶ್ವಾಸವಂತ ಉನ್ನಾಡು. ದೇವರು ಮತ್ತೆ ಮಾತಾಡಿದರಂತೆ, ರೆಂಡೋ ಸಾರಿ ದೇವರು ಮಾತಾಡಿ, ಈ ಬರೀ ವಿಶ್ವಾಸವ ನೀಡು, ನೀವು ವಿಶ್ವಾಸ ಮಾತ್ರನೇ ಉಂಚು, ನಾನು ನಿನ್ನ ದ್ವಾರಾ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತೇನೆ, ನೀನು ನೀ ದ್ವಾರಾ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಚೇಸ್ತಾನೋ. ಸರಿ ಈತ ಅನ್ಕೊಂಡಂತೆ, ಏನ್ ಅನ್ಕೊಂಡ್ನಾಡು, ಸರಿ ನಾ ಅಟ್ಲೀಸ್ಟ್ ದೇವರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ವಿಶ್ವಾಸ ಇಡೋಣ, ಸರಿ ಗೊತ್ತಿಗೆ ದೇವರ ವೈಪು ವಿಶ್ವಾಸ ಮುಂಚುದಾವನಿ. ವಿಶ್ವಾಸ ಇಡೋದು ಪ್ರಾರಂಭಿಸಿದ ತಕ್ಷಣವೇ, ವಿಶ್ವಾಸ ಮುಂಚಟಾನಿಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ ತಕ್ಷಣವೇ ತನ್ನ ಭಾಷೆ ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು, ಆತನ ಭಾಷೆ ಮಾರ್ಪು ಚೆಂದಿ, ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿತ್ತು, ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾರ್ಪು ಚೆಂದಿ. ಕೆಲವು ವರ್ಷಗಳಾದ ಮೇಲೆ ಕೊನ್ನಿ ಸಂವತ್ಸರಗಳು ತದುಪ ದೊಡ್ಡ ಬೋಧಕನಾಗಿ, ಒಬ್ಬ ಪೆದ್ದ ಬೋಧಕುಡುಗ, ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ, ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು, ಅನೇಕ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿ, ಅನೇಕ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳು ಅದನ್ನು ಜೀವಿಸಲು ಪ್ರಾರಂಭಿಸಿದನು, ಆಯನ ಜೀವಿಸಿದಾನೆ ಪ್ರಾರಂಭಿಸಿದನು. ನಿಜವಾದ ಕಥೆ ಇದು, ನಿಜವಾಗ ಜರುಗಿನ ಕಥ, ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ, ಬಾಗಾ ವಿಂತುನಾರಾ. ದೇವರು ನಮಗೂ ನಿನಗೂ ನನಗೂ ಅದೇ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ದೇವರು ನೀತೋ ನಾತೋ ಅದೇ ಮಾತ ಮಾತಾಡುತ್ತ, ನನ್ನನ್ನು ನಂಬಿದವನಿಗೆ, ನನ್ನ ನಂಬಿನ ವಾಡಿಗೆ ಸಮಸ್ತವು ಸಾಧ್ಯವು, ಸಮಸ್ತವು ಸಾಧ್ಯವು. ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ, ಬಾಗಾ ವಿಂತುನಾರ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರನ್ನು ನಂಬಿದವರಿಗೆ, ದೇವರನ್ನು ನಂಬಿನ ವಾರಿಗೆ ಸಮಸ್ತವು ಸಾಧ್ಯವು, ಸಮಸ್ತವು ಸಾಧ್ಯವು. ಆದ್ರೆ ಇವತ್ತು ನಂಬಲು ಇಷ್ಟಪಡುತ್ತಾ ಇಲ್ಲ, ಅಯ್ಯೋ ಮನೆ ನಂಬಕಾಣಿಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಾ. ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ, ದೇವರು ಚೆಬುತ್ತಾರೆ, ನನ್ನ ಆತ್ಮವು ನಿನ್ನ ಮೇಲೆ ಬಂದಾಗ, ನನ್ನ ಆತ್ಮ ನೀ ಮೇಲೆ ವಚನ, ನೀನು ಯೆರೂಶಲೇಮು ಯೂದಿಯ ಸಮೇರಿಯ ಬುದ್ಧಿಗಂತದಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿರುತ್ತೆ ಅಂತ ಕೂಡ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. ದೇವರು ಚೆಬುತ್ತಾನೆ, ಯೆರೂಶಲೇಮು ಯೂದ ಸಮೇರಿಯ ಎಂದು గడిచిన వారంలో మూడు దినాల మీటింగ్ జరిగింది, అనేక బంధు ఆశీర్వాదం పొందిదరు, అనేకులు వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అనేక దైవజనులు ప్రవక్తలు చెబుతున్నారు, ఒకరు లేచి చెబుతున్నారు, నాకు ప్రవచించమని, నాకు ప్రవాది మాడి, నాకు ప్రవచించమని. యాకే? ఎందుకని? నా మనుషులు మాత్రమే కేరళ ఇష్టపడుతున్నాయితే, మనము మనుషులు మాట వినడానికి ఇష్టపడుతున్నా. అది దేవుడు ఏడిద మాట ఎంతదు, దేవుడు చెప్పిన మాట ఎలాంటిది, యథార్థవాదు, యథార్థమైనది. ఆ మాటను కేడోనా, ఆ మాట కూడా వినాలి. ఇవతి యారాలు వేరే ప్రవాదికి బదు ప్రవాది మాడిదరే, ఎవరైనా ప్రవక్తలు వచ్చి ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాటను కేరళ ఇష్టపడుతుంది, ఆ మాటలే వినడానికి ఇష్టపడతారు. అదే యథార్థవాద మాటలను కేరళ ఇష్టపడను. అయితే యథార్థమైన మాటలు వినడానికి ఇష్టపడ, దేవుడి మాటలు యథార్థవాద, దేవుడి మాట యథార్థమైన, ఆయన మాట సుళ్ళు అల్ల, ఆయన మాటలో అసత్యండి. మనుషుల బాయిని వేరేల, మనుషుల జీవిత బరి కెట్ట ఆలోచనలు, మనుషుల నోటి నుండి వచ్చే చెడ్డ ఆలోచనలు, కొడేగలు, మరి నరహత్యలు, ఎల్లము కొడేలు మాత్రమే పోతాయి. అన్నిటిని కూడా హత్యలు చేసుకుంటూ వెళ్తున్నాడు. వాక్యం దేవుడి వాక్యం, నిన్న సహోదరుడి మీద కోపం ఇద్దరు, ఈ సహోదరుడిపై నీకు కోపం ఉన్నట్లయితే, ఆల్రెడీ నిన్న మనసులో ఆతంకం నీవు అంతకు ముందుపే అతన్ని హత్య చేసిన వాడు అయితే, ఒకవేళ నువ్వు క్రోధంతో ఉన్నావేమో, కోపదలి జీవిస్తుంటా ఇద్దరే, ఇంకా కోపంలో జీవిస్తున్నావు, లోకల ఆశ జీవిస్తుంటా ఇద్దరే, లోక ఆశ వైపు నువ్వు ఉన్నట్లయితే, ఇవతరు సరి మాడికోండి, ఈనాడైనా సరి చేసుకుంటాడు. రెండోది మరి దురాలోచనలు, ನಾವು ಅನೇಕವಾದ ಆದರೆ ಜೀವಿತದಲ್ಲೇ ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ.
మనము అనేకమైన దురాలోచనలతో జీవిస్తుంటున్నాం. దేవుడే నాకు ఆలోచనలు సరియాగిల్ల. మన ఆలోచనలు మంచివి కాదు. నావెల్ల కెట్ట ఆలోచనలతో జీవిస్తుంటావే. మనమందరం కూడా చెడ్డ ఆలోచనలతో. నెక్స్ట్ అవడుదే జారత్వగడు. మనము రెండోదిగా చూస్తున్నాం జారత్వము. నావు జారత్వంతో జీవిస్తుంటావే. మనము జారత్వంగా చూస్తున్నాం. జారత్వంద్రే ఏను? జారత్వం అంటే ఏమిటి? చదాగి కేడి. బాగా వినండి. నా ఎవాబి మాత్రమే హెడుతే. దయచేసి ఇప్పుడు మాట చెబుతాను. జారత్వము వ్యభిచారము వ్యత్యాసం ఇది. జారత్వము వ్యభిచారము వేరు వేరుగా ఉన్నది. జారత్వం అందరే. జారత్వం అంటే వివాహం మాడికొడదే ఇరువ యవనస్త బట్టి యవనస్త్రాల బట్టి. వివాహము జరగని యవని యవన స్త్రీ పురుషుల గురించి. జారత్వం అందరే. జారత్వం అంటే నినగే గడ్డన ఆగదే ఇరువను. నీకు భర్త కాని వ్యక్తి హెండతి ఆగదే ఇరువను. నీకు భార్య కాని వ్యక్తితో నినగే మదువి ఆగలిల్ల. నీకు వివాహం జరగలేదు. అదే పేరే ఉడుగనను పేరే ఉడికేను మోహంప దృష్టిన నడువుదే జారత్వము. పరపురుషుణ్ణి కాని స్త్రీని కాని చూడటమే జారత్వము. మోహపు దృష్టిని నడువు. మోహపు దృష్టిలో చూసినప్పుడే జారత్వము. వ్యభిచారం అంటే ఏంటో? వ్యభిచారం అంటే ఏమిటో తెలుసా? మదువే ఆదవర బగ్గి మాట్లాడుతుంది. పెళ్లి అయిన వారి నిమిత్తం మాట్లాడటము. నిన్న గండన ఆదరే ఆగదేరు. నీకు భర్త కాని వ్యక్తితో నిన్న హెండతి ఆగదేరు. నీకు భార్య కాని వ్యక్తితో వారి వైపు మోహపు చూపు చూస్తే అది వ్యభిచారం. అది వ్యభిచారం. చదకేంద్రుల బాగా విన్నారు కదా? జారత్వం యారికి? జారత్వం ఎవరికి? మదువి ఆగదేరువారికి. పెళ్లి కాని వారికి. వ్యభిచారం యారికి? వ్యభిచారం ఎవరిది? మదువి ఆదవర బగ్గి. పెళ్లి అయిన వారికి. ఇవన్నీ మనలో ఉన్నాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కళ్ళతనగడు రెండోదిగా దొంగతనాలు. కల్పన మాడదన జీవిస్తుంటా ఇద్దరు. దొంగతనాలు చేస్తూ మనం జీవిస్తున్నాం. చదాకి కేడి బాగా వినండి. హత్తు ఆజ్ఞలది ఒక ఆజ్ఞ హెడుతుంది. పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెబుతుంది. నిన్న పక్కదో ఏదో ఆశిస్తారు. నీ పొరుగింటి వారిని దేనిని ఆశించవద్దని ఆ వాక్యం నాకు చదాగి అర్థం అడిగొండరే. ఆ వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే నాకు అవుది యావదు లాస్ట్ గే అవరు షూలేసులు కూడా నాకు ఆశిస్తారు. మనము పొరుగింటి వారిది మరి సూలేస్ కూడా మనం ఆశించే వారిగా ఉండము. అంత జీవితం జీవిస్తూ అలాంటి జీవితం జీవించే సాక్షిగా అబద్ధపు సాక్ష్యములు అసలు సాక్షిగా బతికితే విడం అబద్ధపు సాక్షులు చెప్పి బతుకుతున్నా. నాకు అనేక వస్తువులను ఏ జీవిస్తుంటే అనేక సార్లు మనము అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి? నా బాయిద బరుతాయి. మన నోటి గుండా వస్తున్నాయి. దైవ దూషణే బరుతుంది. మరి దూషణలు కూడా వస్తున్నాయి. దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుణ్ణి దూషించే వారుగా ఉన్నారు. బాగా గమనించండి. నేను తీర్మానం తగ్గుకుండా వచ్చే ఈ ఒక తీర్మానం తీసుకున్న మునుపు నేను దేవుణ్ణి దేవుణ్ణి కేడవరాగిరబేకు. దేవుణ్ణి అడిగేవాడిగా ఉండాలి. దేవుణ్ణి కేడిదరే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతను నిజవాగి మాటను కొడుతాడు. ఆయన నిజమైన మాటను నీకు ఇస్తాడు. యథార్థవద మాటను కొడుతాడు. యథార్థమైన మాటను ఇస్తాడు. అతను మాటను కేడి ఆయన మాట విని అతని ప్రకారం నడిదరే ఆ మాట ప్రకారం నడిచినట్లయితే జీవితంలో కెట్టదు నడియుదిల్ల. నీ జీవితంలో చెడనేది ఉండదు. అది నావేం మాడితే అయితే మనం ఏం చేస్తున్నాం? చదా కేడి బాగా వినండి. అవేం మాడుతున్నావు? మనం ఏం చేస్తున్నాం? మొదలు దేవుడు కేడుదిల్ల. మొదటగా దేవుడిని అడిగేవారం కాదు. దేవుడు మాటను కేడుదిల్ల. దేవుడి మాట వినేవారు. ఎవరైనా నడియవేక నడియకారదని కేడుదిల్ల. ప్రభువా ఈ మార్గంలో వెళ్ళాలన్నా లేదా అని కూడా అడగము. తప్పు మార్గం పొగిద మేడే తప్పు మార్గానికి వెళ్ళినప్పుడు ఆమె యాకే దేవుడిని తదుపరి చెబుతాము. దేవుడా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను? ఇంత గడ్డను కొట్టిద్దియా? ఎందుకని ఇలాంటి భర్తను నాకు ఇచ్చావు? ఇంత హెండితీయను కొట్టిద్దియా? నాకెందుకు ఇలాంటి భార్యను ఇచ్చావు? దేవుడు ఏడతానే దేవుడు చెబుతాడు నా కొడుకుల మగనే నేను నీకు ఇవ్వలేదు. నా కొడుకుల మగలే నాకు నేను నీకు ఇవ్వలేదు కుమార్తె. నీవే ఎత్తుకుండే. నీవే పొందుకున్నావు. బేడ బేడతే హెడిదరు. నేను ఉత్తరి మొత్తుకున్నాను. నీనే ఎత్తుకుండే. నీవే నా పొందుకున్నావు. నేనే అనుభవిస్తు ఇప్పుడు నీవే అనుభవించు. నాకు ఎడతది దైవ దూషణ మాడదు తుమ్మ సులభ. దైవ దూషణ చాలా సులువు. దేవర నామవను వ్యర్థవాగి ఉచ్చరిస్తుంది సులభ. దేవుని మాటను వ్యర్థంగా ఉచ్చరించడం చాలా సులువు. అది న్యాయవాగి జీవిస్తుంది కష్టం. అయితే న్యాయంగా జీవించడం చాలా కష్టం. నామ బాయింద ఎంత మాటలు బరుతాయి. ఈనాడు మన నోటి గుండా ఎలాంటి మాటలు వస్తున్నాయి? సులు మాటలు బరుతాయి. అబద్ధపు మాటలు వస్తున్నాయి. యేసు ద్వారా ఇదివరకు మాటలు బరుతాయి.
దేశదారణానికి మాటలు వస్తున్నాయి, మోసకరవాద మాతుడు బరుగుతాయి, మోసకరమైన మాటలు వస్తున్నాయి. అదే నమ్మ దేవర బాయిన మాత్ర యథార్థవాద మాతుడు బరుగుతాయి. అయితే మన దేవుడి నోటి నుండి యథార్థమైన మాట, ఆ మాటలు ఇస్తుంది ఇల్ల, ఆ మాటలో అసత్యం లేదు, వేరే అర్థము ఇల్ల, రెండో అర్థం ఉండదు, మోసము ఇల్ల, మోసము కూడా ఉండదు. అతడు ఎల్లా వాగ్దానము నెరవేరుస్తా బరుతనే ఇద్దానే. ఆయన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆది కాండదల్లి కొట్ట వాగ్దానము, ఆది కాండంలో ఇచ్చిన వాగ్దానము, మూడో అధ్యాయదల్లి, మూడో అధ్యాయంలో ఆ కొట్ట వాగ్దానము, అక్కడ ఇచ్చిన వాగ్దానము, మత్తయి సువార్తలో దేవుడు నెరవేర్చుతాడు. మత్తయి సువార్తలో నెరవేర్చాడు. ఒక స్త్రీ రూపము మూలకవాగి ఒక మగరను హుట్టువను, ఆతను ఆవిన తల్లియను తొళ్ళ హాకుతానని దేవుడు వాక్యం ఏడవదు. ఒక స్త్రీ గర్భమున పురుషుడు పుట్టి అతను ఆ సర్పపు తలను అణగదొక్కుతానని వాక్యం. యేసుక్రీస్తు జీవితం నెరవేర్చిన పట్టింది ఆ నోడితే, ఆ మాట యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. 75 దేవుడు వాగ్దానం కొట్టాను. అబ్రహాముకు 75 సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఓడిన జనాంగవరం ఉన్నత వాక్యం అడుగుతేనే నీ ప్రజలను ఉన్నత స్థలంలో నిలుపుతావు. అనేకలను నాన్న అడుగుతేనే అనేకలను చేస్తానని. అబ్రహాము ఒక్క మగరు ఉండలేల. అబ్రహాముకు అప్పుడు ఒక్క కుమారుడు కూడా లేడు. అదే ఆ వాగ్దానం నెరవేరుస్తాను. అయితే ఆ వాగ్దానం నెరవేర్చు. ఆకాశ నక్షత్రం ఆగి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. ఆకాశ నక్షత్రం లాంటి దేవుని వాగ్దానం నెరవేర్చాడు. బాగా గమనించండి, దేవుడు వాగ్దానములను కొడువలాగిద్దానే, దేవుడు వాగ్దానం ఇచ్చేవాడై ఉన్నాడు, వాగ్దానం నెరవేర్చేవాడై అదే విధంగా నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వే నమ్మటం లేదు, విశ్వాసం ఇరుతాయిలా, నీకు విశ్వాసం లేదు. దేవుడు వాక్యం ఏడవదు, దేవుడి వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఇద్దరికి, విశ్వాసం ఉన్న వారికి సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. నీవు ప్రార్థన వాడి, నీవు ఒక ప్రార్థన చేయ, ఓయి మర ఈ బెట్ట వీళ్ళతో సముద్రం విడబీకు తెలిపితే, ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమని చెబితే, ఆ పర్వతం పిడుతున్న దేవుడు వాక్యం ఏడవదు, ఆ పర్వతం వెళ్ళి సముద్రంలో పడుతున్న దేవుడు, అదే దేవుడు వాక్యం ఏడవదు, అదే దేవుని వాక్యం చెబుతుంది. ఒక చెట్టును యేసుక్రీస్తు శపించాడు. రెండో దినం వచ్చి చూడగా చెట్టు ఎండిపోయినట్లుగా, ఎందుకని దేవుడు చెప్పాడు, విశ్వాసం ఇద్దరే, నీకు విశ్వాసం ఉన్నట్లయితే అనేక కార్యాలను మాడుతీయ, ఇంకా అనేక కార్యాలను చేస్తాను. విశ్వాసం ఇల్ల, అయితే మనలో విశ్వాసం లేదు, నమ్మిక ఇల్ల, నమ్మకం లేదు. నమ్మ ఇవ పరిస్థితి నాకు నోడుతీవి అస్తే వరదు, మనమున్న స్థితినే మనం చూస్తున్నాం. ఇవ ఓ పరిస్థితి నాకు నోడుతాయి అస్తే వరదు, ఇప్పుడు మనం వెళ్ళే పరిస్థితినే చూస్తున్నాము. దేవుడు నాకు కొడువ పరిస్థితి నాకు నోడుతాయిల్ల, దేవుడు మనకి ఇవ్వబోతున్న పరిస్థితిని చూడటం, దేవుడు నాకు కొడువ ఆశీర్వాదం నాకు నోడుతాయిల్ల, దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాన్ని చూడటం. మాత్ర వాక్య రూపియ యథార్థవాదత్తు, ఆయన వాక్యము యథార్థమైనది. ఈనాడు మనం ఆ వాక్యాన్ని వినేవారిగా ఉందాం, ఈనాటి నుండి ఆ వాక్యాన్ని చదివేవారుగా ఉందాం, ఈనాటి నుండి ఆ వాక్యం వైపు నడిచేవారుగా ఉందాం. బాగా గమనించండి, నాయకులు అనేక వాగ్దానాలు పడుతారు, నాయకులు అనేకమైన వాగ్దానాలు చేస్తుంటారు, వారు చేసిన వాటిలో ఒకటి కూడా నెరవేరిస్తే బాగుంటుంది. అదే దేవుడు అంత వాగ్దానం కూడా, అయితే దేవుడు అలాంటి వాగ్దానాలు ఇవ్వడు. అతని వాగ్దానము యథార్థవాదది, ఆయన వాగ్దానాలు యథార్థమైనవి. అతనికి హేడిదరే, ఆయన నీకు చెప్పిన సహోదరి సహోదరునికి రోగం తట్ట హక్కు తెలిసి హేడిదరే, ఓ సహోదరా సహోదరునికి నీ నుండి రోగాన్ని తొలగిస్తానని చెప్తే, దేవుడు నిశ్చయవాగ్దానం తాకుతాను, దేవుడు నిశ్చయంగా రోగాన్ని తొలగిస్తాడు. కేట్టది ఎలా బాగా వింటున్నాను, హల్లెలూయా హల్లెలూయా. నీకే ఒక గృహమును కొడుతానని హేడిదరే, నీకు ఒక గృహాన్ని ఇస్తానని చెబితే, దేవుడు నిశ్చయవాగి కొడుతానే, దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. నీకు మగను మగలను కొడుతానని హేడిదరే, నీకు కుమారుడు కుమార్తెను ఇస్తానని చెబితే, నిశ్చయవాగి కొడుతానే, నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. నీకు కలిసి ఒళ్ళే కలిసి కొడుతానే వాగ్దానం హేడిదరే, నీకు మంచి ఉద్యోగం ఇస్తానని దేవుడు చెబితే, దేవుడు నిశ్చయవాగి ఒళ్ళే ఒళ్ళే కలిసినే కొడుతానే, దేవుడు నిశ్చయంగా మంచి పనినే ఇస్తాడు. ఒకవేళ నీకు ఒళ్ళే స్థితిని కొడుతాను దేవుడు వాగ్దానం హేడిదరే, ఒకవేళ దేవుడు నీకు మంచి స్థితిని ఇస్తానని వాగ్దానం చేస్తే, నిశ్చయమై మాడుతానే, అది నిశ్చయంగా చేస్తాడు. ఒకవేళ నీకు ఒళ్ళ మగను ఇలా మగలు ఇలాంటే సొస్సే ఏంటంటారే అలియను ఇంత కొడతాను దేవుడు హేడిదరే, ఒకవేళ
నీకు మంచి కోడలు కాని అల్లుడు కాని ఇస్తానని వాగ్దానం చేస్తే నిశ్చయమాగి కొడుతానే నిశ్చయంగా ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. నిన్న తీర్మానం తీసుకోవడబేడ, నీకు నువ్వుగా తీర్మానం చేసుకోవద్దు. ఎవరన్నా కేడు, దేవుణ్ణి అడుగు, దేవుడికి ఎంత ఆశసే బరబేకు, ప్రభు నాకు ఎలాంటి కోడలు కావాలి, ఎంత అలియ బరబేకు, ఎలాంటి అల్లుడు రావాలి, ఎంత మనీ బరబేకు, ఎలాంటి ఇల్లు కావాలి, ఎంత వాహనం బరబేకు, ఎలాంటి వాహనం కావాలి, ఎంత ఆరోగ్యం ఇరబేకు, ఎలాంటి ఆరోగ్యం కావాలి. దేవరే నీరు హేడు, దేవరే ప్రభు నువ్వే చెప్పమని. యాకరే నీరు హేడగా ఇద్దరే, ఎందుకనగా నువ్వు చెప్పకపోతే అది తడియోదిల్ల, అది నడవదు. నువ్వు నెక్స్ట్ వాక్యం నా ఓదన పని, రెండో వాక్యం చూసుకుందా. నోడి ఆ ఐదు వచ్చిన కీర్తిని 33:5, ఆతన నీతి న్యాయగడు ప్రీతి మాడుతానే భూమి ఎల్లా కర్తన ఒళ్ళేతనం తుమ్మిదే. 33:5, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆరు వచ్చిన వదులుతాయి, కర్తన వాక్యంత ఆకర్షవు ఆతన బాయి ఉసిరి నింద అతర సైన్యవెల్లవు ఉంటాదవు. ఆయన మాట కొలది ఆకాశము సమస్తము సమకూడును, ఆయన బాయిన బంద ఉసిరినింద సైన్యమెల్లవు ఉంటాదవు, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము సృష్టింపబడింది. వచ్చిన మాట ద్వారా ఎల్లవూ సృష్టివాయితు సమస్తము సృష్టింపబడింది కదా. నిన్న శ్వాస కూడా దేవుడే, నీలో ఉన్న శ్వాస కూడా దేవునిదే ఉన్నది. నీవు తీసుకుంటున్న ప్రతి శ్వాస దేవునిదే ఉన్నది. అలాంటి ఆయన మాట మనం ఎదేవారిగా ఉండాలి. ఇష్టపడాలి, ఆయన మాట వినడానికి ఇష్టం లేదు. మన మాట దేవుడు వినే రీతిగా ఉన్నా అదే నడియల్ల, అది ఎన్నటికి జరగదు. దేవుడు హేళిద మాటే నడియబడుతది, దేవుడు చెప్పే మాటే నెరవేర్చబడుతది. దేవుడు కేడబేకు, అందుకే మనం వినాలి. దేవుడే నా జీవితంలో ఎంత తీర్మానం తీసుకుంటాడు, ప్రభువా నా జీవితంలో ఎలాంటి తీర్మానం. ఈ ఐదు వచనాలు అడుగుతవే, ఐదు వచనాలు చూస్తాం. ఆతన నీతి న్యాయగడు ప్రీతి మాడుతానే, ఆయన నీతి న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఏదైనా ప్రీతి మాడతాడు అంటారు, ఆయన ఏమి దేనిని ప్రేమిస్తున్నాడు, నీతి అను నీతిని న్యాయమును కేట్టదిరా. బాగా విన్నారా, నిన్నలి నీతి ఇదియా, నీలో నీతి ఉన్నదా, నిన్నలి న్యాయము ఇదియా, నీలో న్యాయం ఉన్నదా, నిన్నలి సరియాద బుద్ధి ఇదియా, నీలో సరైన స్వబుద్ధి ఉన్నదా. అంత బుద్ధి ఇల్లదే, అలాంటి బుద్ధి లేని ఓ దేవుడు ప్రీతి మాడవుతే, ఓ ప్రభు నన్ను ప్రేమించమంటే దేవుడు ఎడతానే, దేవుడు చెబుతాడు నా నీతి అను నేను నీతిని న్యాయవను ప్రీతి మాడబోను, న్యాయాన్ని ప్రేమించేవాడు. నిన్నలి నీతి ఇద్దరే, నీలో నీతి ఉన్నట్లయితే, నిన్నలి న్యాయం ఇద్దరే, నీలో న్యాయం ఉన్నట్లయితే, నిశ్చయమై నిన్ను ప్రీతిస్తే నిశ్చయంగా నేను నిన్ను ప్రేమిస్తాను. అదే నువ్వు ఏమి జీవిస్తున్నావు, అయితే మనం ఈనాడు ఎలా జీవిస్తున్నాం, నీతి ఇల్లదే జీవిస్తున్నావు, నీతి లేకుండా జీవిస్తున్నావు, న్యాయం ఇల్లదే జీవిస్తున్నావు, న్యాయం లేని జీవితము, ఈ నోడులు అన్యాయం ఆడతా ఇద్దరు, ఎక్కడ చూసిన అన్యాయమే. ఎందుకు సహోదరు ఇలాంటి అన్యాయం చేస్తున్నావు, అప్పుడు ఆయన సమాధానం, అనేకులు అన్యాయం మాట్లాడారు, నాకు అనేకులు అన్యాయమే చేశారు, లోకదలు ఇంకా అన్యాయమే మాడతా ఇద్దరు, లోకులు ఇంకా నాకు అన్యాయమే చేస్తున్నారు, నాకు మాత్రం యాకే న్యాయం మాడబేకు, నేను మాత్రం ఎందుకు న్యాయంగా జీవించాలి. ఎల్లరూ ఆగే ఇద్దరు, ఈనాడు అందరూ అలాగే ఉన్నారు, ఎల్లరూ అన్యాయం మాడతా ఇద్దరల్లా, అందరూ అన్యాయమే చేస్తున్నారు, అన్యాయం మాడబారదు, నేను ఎందుకు అన్యాయం చేయకూడదు, ఎల్లరూ మోసం మాడతా ఇద్దరల్లా, అందరూ మోసాలు చేస్తున్నారు, అన్యాయం మోసం మాడబారదు, నేను ఎందుకు మోసం చేయకూడదు, ఎల్లరూ వ్యభిచారం మాడతా ఇద్దరల్లా, అందరూ వ్యభిచారులే, అన్యాయం వ్యభిచారం మాడబారదు, నేను ఎందుకు వ్యభిచారం, ఎల్లరూ సినిమా నోడతా ఇద్దరల్లా, అందరూ సినిమాలు చూస్తున్నారు, అన్యాయం సినిమా నోడబారదు, నేను ఎందుకు సినిమా, ఎల్లరూ సీరియల్ నోడతా ఇద్దరల్లా, అందరూ సీరియల్ చూస్తున్నారు, అన్యాయం సీరియల్ నోడబారదు, నేను ఎందుకు సీరియల్, ఎల్లరూ బిగ్ బాస్ నోడతా ఇద్దరల్లా, బిగ్ బాస్ అందరూ బిగ్ బాస్ తోనే కార్యక్రమం చూస్తున్నారు కదా, నా నోడవారా, నేను ఎందుకు దాన్ని చూడకూడదు, ఎల్ల నోడదు అదే అదే బ్రతా ఇర్తది, ఎక్కడ చూసినా అదే మాట, చనా కేట్తదిరా, బాగా విన్నారా, ఎల్లరూ మాడతా ఇద్దరే, అందరూ చేస్తున్నారు, నా యాక్ మాడవారా, నేను ఎందుకు చేయకూడదు, చనా కేడేది, బాగా వినండి,
ఆదికాండದಲ್ಲಿ ఆదికాండములో ఒక వ్యక్తి ఇద్దను ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు నోవా అతని పేరు నోవాహు ఎల్లరూ లోక ఆచార ప్రకారం నడుస్తా ఇద్దరు ప్రతి ఒక్కరూ లోక ఆచార వైపు నడుస్తున్నారు ఇతను మాత్రం ఏడిదను ఈయన మాత్రం చెప్పాడు నేను ఆ మార్గదని నడియోదిల్ల నేను ఆ మార్గమును నడవను నేను నీతి న్యాయద మార్గదని నేను నడియుతనే నేనైతే నీతి న్యాయ మార్గంలో నడుస్తాను ఎల్లరూ మోసం మాడి పరవాగిల్ల అందరూ మోసం చేయి తర్వాత న్యాయవాగి నడియుతనే నేను మాత్రం న్యాయంగా నడుస్తాను ఎల్లరూ ఆ వ్యభిచార మాడలి పరవాగిల్ల ప్రతి ఒక్కరూ వ్యభిచారంలో అయినా సరే నేను మాత్రం పరిశుద్ధనాగి జీవిస్తాను నేను మాత్రం పరిశుద్ధులుగా ఎల్లరూ ఎల్లా ఆకర్షణలే హోగై పరవాగిల్ల ప్రతి ఒక్క ఆకర్షణానికి ప్రతి ఒక్కరు పోయినా పరవాలేదు అది నా మాత్రం దేవుని మాత్రం ఆకర్షించబడుతనే నేనైతే దేవుని వైపే ఆకర్షిస్తాను అంత స్వభావం నీలో నాలో ఇరవేకు అలాంటి స్వభావం నీలో నాలో ఉండాలి కాలేజీ ఇంత కలిసి నడుస్తుంది లోకంలో ఇలా కార్యాలు జరుగుతున్నాయి కాలేజీ ఫ్రెండ్స్ అంటే ఎల్లరూ సిగరెట్ కుడితే నేను కుడియో పరవాగిల్ల కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతారు నేను కూడా తాగాలని నీ ఎల్లరూ కుడితే నేను కూడా కుడి పరవాగిల్ల అందరూ తాగుతున్నారు నేను కూడా తాగుతా పర్వాలేదు ఎల్లరూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూస్తాడు నేను కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూస్తాడు మరి స్త్రీ పురుషులు అందరూ కలిసి బాయ్ ఫ్రెండ్ అని మరి గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతున్నారు నువ్వు కూడా తిరగాలని అదే దేవుని వాక్యం హెడుతుంది అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యారు ఆ లోకల ప్రకారం నడియోదిల్లవో ఎవరైతే లోకం వైపు నడవకుండా ఉంటారో వారికి జీవ కిరీటం అనుకుంటారు వారికి మాత్రమే జీవ కిరీటము సోదరులు జయించే వారికి జీవ కిరీటం అనుకుంటారు వారికి జీవ కిరీటం ఇస్తాడు బాగా విన్నారు కదా ఎల్లరూ ఎలా అక్కడ పోతారు ఎందరో ఎన్నో విధాలుగా నడుస్తూ ఉంటారు లోకం వైపు నడుస్తున్నారు అసత్యాలు పలుకుతున్నారు చేస్తున్నారు అబద్ధపు సాక్షులు చెబుతున్నారు అయితే నీవు నేను ఒక తీర్మానం తీసుకోవాలి నా దేవుడు న్యాయాన్ని నీతిని ప్రేమించేవాడు నేను ఆయన కొరకు జీవిస్తాను నన్ను హుంచంత ఏడబోదు నేను పిచ్చివాడిని అని అనవచ్చు నాకు మతిస్థిమిత ఇల్లంత ఏడబోదు జన నాకు మతిస్థిమితం లేదని ప్రజలు చెప్పవచ్చు నాకు మాత్రం దేవుని కోసం జీవిస్తుంటే అయితే నేను మాత్రం దేవుని కొరకు జీవిస్తాను అంత క్రైస్తవ జీవితం నమ్మని ఇరవేకు అలాంటి క్రైస్తవ జీవితం మనలో ఉండాలి యథార్థవాదద్దు ఎందుకనగా ఆయన మాట యథార్థమాత్రు అల్ల ఆయన మాటలు అసత్యం లేదు కార్యాలు సత్యవాదద్దు ఆయన కార్యాలు సత్యమైనవి భూమి ఎల్లవూ ఆతన ఒళ్ళేదని తుమ్మిదే అని భూమి అంతా కూడా ఆయన నోటి ద్వారా కలిగినదని చూసాం మనం ఇలాంటి దేవుని సేవించేవారు ఈనాడైనా మనం సరి చేసుకుందాం ఈనాడైనా మనం నీతిని న్యాయాన్ని అనుసరిద్దాం ఎల్లరూ అక్కడే పోగబోదు ఎందరో అటువైపు వెళ్ళవచ్చు నీవు మాత్రం దేవుడిని హింపాలిస్తూ అయితే నీవు మాత్రం దేవుడిని వెంబడించు ఇవ్వదు సాయంకాలం అయితే బగ్గి నన్ను మాట్లాడుతేనే ఈనాడు సాయంకాలం దైవదేవుడు ఈ మాట గురించి మాట్లాడు కేవలం ఉగ్రత బగ్గి మాట్లాడుతా ఇదే దేవుని ఉగ్రత నుండి మాట్లాడబోతున్నాడు ఎంత భయంకర ఉగ్రతయు పట్టణానికి ఎలాంటి ఉగ్రత రాబోతున్నదో వాక్యంలో రాసి ఉన్నది అంతది బగ్గి నాకు తెలియకూడదు అలాంటి అంశం నిమిత్తం మనం ఈనాడు తెలుసుకోబోతున్నాం దేవుని ఉగ్రత తుమ్మా భయంకరవాదదు దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది అదను అనుభవించడానికి నాకు సాధ్యవాగోదిల్ల దానిని అనుభవించడానికి మనకు అసాధ్యము అదికి దేవుడు హెల్తారని అందుకనే దేవుడు చెబుతున్నాడు లోకద మర్యాద ఇక్కడే పోగబేడ లోక మర్యాదల వైపు నువ్వు వెళ్ళద్దు లోకద ఆచారం ఇక్కడే పోగబేడ నువ్వు లోక ఆచారం వైపు వెళ్ళకు నేను లోకద విచారం ఇక్కడే పోగబేడ లోక విచారం వైపు నువ్వు వెళ్ళకు యథార్థవాద మాటలను కేడు రాగిరు యథార్థమైన మాటలు వినేవాడు యథార్థమైన మాటలు చదివేవాడిగా ఉండాలి యథార్థవాద మాటల ప్రకారం నడిచి ఇష్టపడు యథార్థమైన మాటల వైపు నడిచేవాడిగా ఉండాలి మాటలకి నేను ముగిసి పెడతానే ఈ మాట చెప్పి దావీదును ముగిస్తాను దేవుని యారారు నమ్మికొల్లుతారో దేవుణ్ణి ఎంతైతే నమ్ముతారో వారు ఎందుకు లచ్చేని హోగుదిల్ల వారు ఎన్నడూ కూడా లచ్చలుగా ఉండరు చనక్కేడి బాగా గమనించండి యారు యారు దేవుణ్ణి నమ్ముకొల్లుతారో ఎవరైతే ఎంతైతే దేవుణ్ణి నమ్ముతారో వారు లచ్చేని హోగుదిల్ల వారు ఎప్పుడు కూడా అవమాన పాలు పొందరు హల్లెలూయా హల్లెలూయా ఇది నా దేవుడిని కేడోరాగిరు ఈనాడు మనం దేవుణ్ణి అడిగేవాడిగా ఉందా దేవుడిని నమ్మురాగిరోణ దేవుణ్ణి నమ్మేవాడిగా ఉందా ఏరణ దేవరే అడుగుదాము దేవుణ్ణి నాకు నీతి న్యాయమును ప్రీతి మాడుది నాకు సహాయమును మాడు నేను నీతిని న్యాయాన్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయమని అవెల్లరూ కూడా దేవుని వాక్యద ప్రకారం నడివారు